హాయ్ అండి నమస్తే ప్రియ సఖీ తరువాయి భాగం ఆకాశం మేఘావృతం అయి ఉంది చూస్తుండగానే నల్లటి మబ్బులు గుంపులు గుంపులుగా తరలొచ్చేస్తున్నాయి రంగులు మాసిపోయి గోడలకి అక్కడక్కడా సున్నపు పెళ్ళలు ఊడి ఉన్న ఆ ఇంట్లో రయ్యను వీస్తున్న గాలికి కిటికీ రెక్కలు కొట్టుకుంటున్నాయి బయట నుండి విసురుగా వచ్చిన గాలి టేబుల్ మీద ఉన్న కాగితాలని ఒక్కసారిగా తనతో లేపి ఇల్లంతా చెల్లాచెదురుగా పడేసి కిటికీలో నుంచి దూసుకుని పారిపోయింది అబ్బబ్బా వ్యధవగాలి అప్పుడే వంటింట్లోంచి వస్తున్న ఒక పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయి చెల్లా చెదురవుతున్న కాగితాలను చూసి పరిగెత్తుకుంటూ వచ్చి గబగబా వాటిని ఏరి బొత్తి పెట్టిన టేబుల్ మీద ఉంచి బోండ్ పుస్తకం ఎత్తిపెట్టింది కిటికీ రెక్కలు ఎడాపెడా కొట్టుకుంటుంటే ఆ శబ్దం వినలేనట్టు చెవులు మూసుకుని పరిగెత్తుకు వెళ్ళి వాటిని మూసేసింది రివ్వును వీస్తున్న గాలిధ్వనితో పాటు ఠప్ ఠప్ మని పెద్ద చినుకులు రాలుతున్న శబ్దం వినిపించగానే అయ్యయ్యో డబ్బా మీద బట్టలు ఆరేశాను ఆ మాటే మర్చిపోయాను వెధవ మతిమరుపు నేనును అనుకుంటూ నెత్తి మీద చేతితో ఒక్కటి కొట్టుకుని వరండాలో ఉన్న చెక్క మెట్ల మీద నుండి చెక్కచెక్క పైకి పరిగెత్తింది సన్నగా నాజూకుగా పసిమి ఛాయతో బంగారు తీగలా ఉన్న ఆ అమ్మాయి పాదాల వరకు జీరాడే దాని దానిమీద లోపలికి టక్ చేసుకున్న గళ్ళ షర్టు వేసుకుంది జుట్టు రెండు జడలల్లి చెవుల పక్కకి మెడకి అంటిపెట్టుకున్నంత పొట్టిగా గట్టిగా కట్టుకుంది చకచక పైకి పరుగున వచ్చిన ఆ అమ్మాయి డాబా మీద వరుసగా తాళ్ల మీద ఆరేసి క్లిప్పులు పెట్టిన బట్టలు వాటిని లాగేసి బట్టల్ని ఎడాపెడా భుజాల మీద వేసుకోసాగింది అప్పటికే ఆమె నెత్తినిండా ఒంటినిండా వాన చినుకులు రాలుతూ ఆమెను వేయడానికి చూస్తున్నాయి వేధవ్వాన ఇవాళే రావాలి బట్టలు ఆరనే లేదు బుద్ధి లేని దాన్ని అన్నీ తడిపేశాను కుళ్ళుబోతువాన తిట్టుకుంటూ బట్టలు రెండు భుజాలు నిండిపోగా ఇంకా మిగిలిన దుప్పట్లు కర్టెన్లు ప్యాంటు షర్ట్లు అన్నీ లొంగచుట్టి వాటిని పొట్ట కానించుకొని చెక్క మెట్లు దిగి వస్తుంది ఇంటి ముందు ఒక మోటార్ సైకిల్ ఆగి ఉంది చక్కని క్రాఫ్తో పొడగలు సుమా అని చూడగానే అనిపిస్తున్న ఒక యువకుడు దాని మీద కూర్చుని ఒక పాదం వరండా అంచుకుమోపి బట్టలతో బుట్టబొమ్మల పైనుంచి వస్తున్న ఆ అమ్మాయిని చూస్తూ రవి ఉన్నాడా అండి అని అడిగాడు లేడు విసురుగా అంది అంటూ ఉండగానే కిందమెట్టు మీద పాదం ఆనించడంతో మ్యాక్సీ అంచు అడ్డుపడంతో తూలి పడబోయింది ఆ అమ్మాయి కెవ్వు నరిచింది పడిపోతున్నాను అనే షాక్ నుండి తేరుకునే లోపలే కిందమెట్టు మీదకి చేతులాంచి బోర్లా పడిపోయి కుక్కపిల్లలా ఉంది అతను తెల్లబోయి చూస్తున్నాడు అరరే పాపం పడిపోయారు అన్నాడు ఆ అమ్మాయి అతని వంక కూడా చూడలేదు పడిపోయానే అనే భయం అవతల అపరిచిత వ్యక్తి చూస్తున్నాడే అనే బిడియం ముప్పిరిగొన్నాయి మెట్ల మీద కింద మీద చెల్లా పడిపోయిన బట్టల్ని గబగబా తీసుకుని పొట్ట కానించుకుని లోపలికొచ్చి ధడేలిన తలుపులు మూసేసింది అతను ఇంకా మోటార్ సైకిల్ మీద కూర్చుని స్తంభం చుట్టూ చేయి వేసి వరండా అంచుకి పాదం మోపి చిత్తరువుల అలాగే కళ్ళప్పగించి చూస్తున్నాడు ఇంతలో లోపల నుంచి సుచరిత అమ్మా ఆ అరుపు పడ్డావా అంటూ గదిలో మంచం మీద పడుకుని ఉన్న ఒక ముసలామె కేక పెట్టి అడిగింది ఆవిడ ముఖం చూస్తే బుగ్గలు పీక్కిపోయి కళ్ళ కిందట నల్లటి చారాలతో చాలా రోజుల నుండి అనారోగ్యంతో తీసుకుంటున్నట్టుగా మంచంలో నుండి లేవలేని మనిషిలా తెలుస్తోంది పడలేదులే అత్తయ్యా అంది లోపలికి వస్తున్న సుచరిత ఎవరు వచ్చింది ఎవరిదో గొంతు వినిపించింది ఏమో తెలీదు అయినా డాక్టర్ నీకేమని చెప్పాడు ఏమీ పట్టించుకోవద్దని హాయిగా నిద్రపోమని చెప్పాడా లేదా రాజత్తయ్య నీకున్నంత యావా నేనెవ్వరిలోనూ చూడలేదు విసుక్కుంటూ అంది సుచరిత రవి కోసమా వచ్చింది ఆవిడ సుచరిత విసుగుని పట్టించుకోకుండా ఆరా తీస్తూ అడిగింది కాక ఇంకెవరి కోసం నీకోసం నా కోసం ఇలా ఘడిఘడికి ఒకరోజు అడుగుతారా ఏమిటి దొడ్లో ఒడియాలున్నాయి తీసేవటే గుర్తు చేసింది ఆవిడ అయ్యయ్యో అసలు ఆ మాటే మర్చిపోయేనత్తయ్యా అంటూనే సుచరిత చేతుల బట్టల మంచం మీద ఆవిడ కాళ్ళ దగ్గర పడేసి దొడ్లోకి రయ్యను పరిగెత్తింది సగ్గుబియ్యం ఒడియాలు ఇంట్లో అందరికీ మహా ఇష్టం వేయించి పళ్ళె నిండా పెట్టినా సరే పది నిమిషాల్లో కబుర్లు చెప్పుకుంటూ కరకరా నమిలేస్తారు తెల్లవారుజామును లేచి వండి కష్టపడి పెట్టింది మాయదారి వాన వాటి మీద కూడా పడింది తీసుకొస్తూ అయ్యో తడిసాయత్తయ్యా పాడైపోతాయో ఏమిటో అరుగు మీద పెట్టాను చినుకులు గాలికొచ్చి పడినట్లున్నాయి అంది వాన వస్తుంటే ముందు ఒడియాలు తీసుకురటే నీ తెలివి బట్టలు తడిసిపోతాయని డాబా మీదకి పరిగెత్తాను రవి వద్దని అంటూనే ఉన్నాడా నువ్వే వినకుండా చాకరేవి పెట్టావు ఉన్న బట్టలన్నీ నీళ్లలో ముంచేశావు నిన్న సాయంత్రమేగా నువ్వు ఊరు నుండి వచ్చింది అని వాడు మొత్తుకుంటూనే ఉన్నాడు అయినా నేను వినలేదు అంతేగా నువ్వనేది మగబిడ్డ అంటూ ఎప్పుడు వాడిని వెనకేసుకుని రావడం నీకు అలవాటేగా ఇంట్లో దుప్పట్లు గలీబులు ప్యాంటు షర్ట్లు మాసి జిడ్డోడుతున్నాయి చూడలేకపోయాను నిన్న బస్సు దిగి ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఈ ఇల్లు చూస్తే నాకు పిచ్చెక్కిపోయిందంటే నమ్ము చిచి తను ఉత్తుక్కోకపోతే మానే కనీసం ఏ పది రోజులుగా ఒకసారి అన్ని చాకలికి పారేయకూడదు వాడికి అంత శ్రద్ధ ఎక్కడిదే ఎప్పుడూ వాడి స్నేహితులు వాడి లోకం వాడిది మరీ అవసరమైన వాడి బట్టలు మాత్రం డ్రై క్లీనింగ్కి పడేస్తాడు ఇంతలో ఏదో పడి భళ్ళును పగిలిన శబ్దం అయ్యింది సుచరిత చెంగును గంతేసి పరిగెత్తింది అయ్యయ్యో ఏమిటమ్మా పడింది పగిలింది ఏమిటి రాజమ్మగారు ఆదుర్దాగా కేకపెట్టింది గాజు గ్లాస్ అత్తయ్య టేబుల్ మీద పెట్టాను ఆ వెధవ కిటికీ తలుపులకి కొకేలు సరిగా లేవు అవి వేసినా ఉండక ఊడొస్తున్నాయి గ్లాసు గాలికి కిందపడి గోవిందా అయింది చిచ్చి ఎన్నిసార్లు చెప్పినా ఇంతే ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టరు అయ్యయ్యో ఇంక్ బాటిల్ ఒరిగిపోయి అన్నయ్య కాగితాలన్నీ పాడైపోయాయి కర్మ సుచరిత సణుక్కుంటూ ఇంక్ బాటిల్ తీసి పక్కన పెట్టి ఇంకుతో తడిసిన కాగితాలు తీస్తోంది ఒక కాగితం ఎగురొచ్చి ముఖం మీద పడుతుంటే వేగంగా ముఖం తిప్పేసుకుని తప్పించుకుని కాగితం పట్టుకుంది పగిలిన గ్లాసు ముక్కలు కాగితంలోకి జాగ్రత్తగా ఎత్తుతోంది ఇంతలో తలుపు మీద టక్ టక్ మని అయింది అదిగో అన్నయ్య వచ్చినట్టున్నాడు సుచరిత పరిగెత్తుకు వెళ్ళి తలుపులు తీసింది ఎదురుగా గుమ్మంలో నిలబడింది రవి కాదు ఆ పొడిగాట అతను రవి ఎప్పుడు వస్తాడో తెలుసా అండి అని అడిగాడు తెలీదు కొట్టినట్టే జవాబిచ్చి తలుపు మూయబోతుంటే అతను చేత్తో తలుపు పట్టుకుని బలంగా ఆపాడు ఇంట్లో ఏదైనా మెసేజ్ ఇచ్చాడా ఇవ్వలేదు అతను చేయి వేసి తలుపు ఆపినందుకు ఒళ్ళు మండిపోతుంది బలంగా వెయ్యాలని చూసింది అతను తలుపుని కదలనీయలేదు సుచరిత పెదవులు బిగిశాయి ముక్కుపుటాలు పెద్దవయ్యాయి రెండు క్షణాల తర్వాత అతనే వదిలేశాడు ఇంతలో పిల్లి మేవ్వ నరవడం వినిపించింది అయ్యయ్యో పిల్లేమ్మా పాడు పిల్లి సుచరిత ఎక్కడున్నావే అమ్మా పాలల్లో మూతి పెడుతుందేమో పిల్లి తాగిన పాలు తాగితే క్షయరోగం వస్తుందట రాజమ్మగారు నీరస కంఠం పెగుల్చుకుని మరీ కేకలు పెట్టింది సుచరిత గిరుక్కును వెనక్కి తిరిగి వంటింట్లోకి బాణోలా దూసుకుపోయింది వేధో పిల్లి పాడు పిల్లి దీన్ని చంపేయాలి రాత్రి కూడా పాలన్నీ మింగేసింది శబ్దం శబ్దమైంది అయ్యో ఏంటి అమ్మ శబ్దం నా గుండెలు భూకంపంలో అదిరిపోతున్నాయి రాజమ్మగారు కీచికంఠంతో మళ్ళా అరిచింది పిల్లి మీద అప్పడాల కర్ర విసిరానత్తయ్యా అంది సుచరితను చూడగానే పిల్లి చెంగున కిటికీలోకి ఎక్కి నడు సాగదీసి ఎత్తి ఒక క్షణం నిలబడి ఆ వెంటనే కిటికీలో నుంచి కిందకి దూకి పారిపోయి కాస్తలు తప్పించుకుపోయింది లేకపోతే చచ్చుండేది అంది సుచరిత అయ్యో రామా చంపేస్తావా ఏమిటే వేధోపాలు కాసిన తాగితే తాగింది పిల్లిని చంపిన పాపం బంగారపు గుడికట్టించినా పోదు సింగినాదం అలా భయపెడితే వాటిని చంపరని పెద్దాళ్ళు ఉంటారు రోజు మేకల్ని కోళ్ళని చేపల్ని కోసి తినేవారికి లేని పాపం పిల్లిని చంపితే వస్తుందా ఏమిటి అంది ఇంకు చేతులు కడుక్కుని వస్తూ ఇంతకీ వచ్చింది ఎవరో చెప్పనేలేదు ఎవరు రవిని అడుగుతున్నారు ఎవరో ఒకర్లేద్దు నువ్వు కళ్ళు మూసుకొని కృష్ణారామ అనుకుంటూ పడుకో వచ్చిన వాళ్ళ పేరు అడిగావా అయ్యో అడగలేదా నేను అనుకుంటూనే ఉన్నాను రవి వచ్చి వాళ్ళ పేరు తెలుసుకోలేదు అంటే చిరాకు పడిపోతాడు పేరెందుకు అడగడం పొడుగ్గా జెండా కర్రలా ఉన్నాడు నీకోసం ఒక జెండా కర్ర వచ్చి వెళ్ళింది అని చెబుతానులే అయినా అత్తయ్య వచ్చినప్పటి నుండి చూస్తున్నాను ఇదేం ఇల్లు ఇదేం లోకం ఇది లాడ్జ్లా ఉంది కానీ ఇల్లులా లేదు ఎక్కడ చూసినా మాసిన బట్టలే ఇంటి నిండా ఎక్కడ పడితే అక్కడ సిగరెట్ పీకులు ఎండిపోయి అట్టలు కట్టిన కాఫీ కప్పులు కిందపడి దొర్లుతున్న మంచినీళ్ళ గ్లాసులు మంచినీళ్ళు తాగితే మళ్ళీ అవసరం వస్తుంది కడిగి పెట్టాలి అనే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి నేను ఇలాగే చేస్తాను ఊరుకుంటారేమో చూస్తాను అన్నయ్య నోర్లేని తను వాళ్ళందరికీ అలసైపోతుంది చిచ్చి ఆ గోడల నిండా నూనె మరకలు చూడు ఒట్టి జిడ్డుగాళ్ళు అన్నమాట వాళ్ళంతా మగపిల్లలు వాళ్ళకేం పడతాయి ఈ విషయాలు సుచరిత బట్టలు ఆరేస్తున్నదల్లా గయ్యి మంది నడు మీద చేతులు పెట్టుకుని కోపంగా చూస్తూ నువ్వు అలా అందరినీ కలిపి వెనకేసుకు నాకు ఉళ్ళు మండిపోతుంది నాకేం పని పట్ట లేకుండా ఆడిపోసుకుంటున్నాను అని ఉద్దేశం అసలు నీ ఇలాంటి ఆడవాళ్ళు ఇలా వెనకేసుకు రాబట్టే ఈ మగ ప్రబుద్ధులకి ఇలా సోమరిపోత్తనం పెరిగిపోయి పెరిగిపోయి ఉంటుంది ఏ ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడానికి ఆడా మగ అంటూ తేడా ఉంటుందా వాళ్లకు మాత్రం బాధ్యత లేదా ఏదో అన్నాన్లే తల్లి ఇప్పుడు నన్ను తూర్పారబట్టకు ఊరుకో ఇంటికి వచ్చింది ఎవరో అడగకపోతివి పొడుగ్గా ఉన్నాడంటున్నావు వచ్చింది హేమంత్ కాదు కదా ఏమిటి ఆ వాసారావు గారి పేరు హేమంతా ఈసారి అన్నయ్య ఫ్రెండ్స్ మహాశయ్యంలో ఎవరినైనా ఇంట్లో అడుగుపెట్టని చెబుతా వాళ్ళ చేత గ్లాసులు కడిగించి ఇల్లు ఉడిపిస్తా నూనె మరకలు తుడిపించకపోతే నా పేరు సుచరితే కాదు అసలు వీళ్ళకి ఒకసారి బుద్ధి బిగ్గరగా అంటూ ముందుగదిలోకి వచ్చిన సుచరిత హఠాత్తుగా మాటలు మింగేసింది అక్కడ కుర్చీలో ఆ పొడుగాటి అతను కూర్చునున్నాడు ఆ కూర్చోవడంలోనే ఒక టీవీ జెండా కర్ర అని తను అనడం వాసారావు అనడం ఇల్లు పాడు చేశాడు అని విమర్శించడం ఊడిపిస్తాను అని బెదిరించడం ఈ మాటలన్నీ ప్రతి అక్షరము అతను విన్నాడని అతని ముఖం చూస్తుంటే తెలుస్తూనే ఉంది అతను సుచరితను చూడగానే లేచి నిలబడ్డాడు క్షమించండి బయట బాగా వానపడుతోంది అందుకని లోపలికి రాక తప్పలేదు సుచరిత అతన్నే చూస్తోంది నా పేరు హేమంత్ నేను రవి స్నేహితుణ్ణి నమస్కరిస్తూ అన్నాడు సుచరిత ప్రతి నమస్కారం చేయలేదు అతన్నే కళ్ళప్పగించి చూస్తోంది అతను తనన్న మాటలన్నీ విన్నాడు అతను వినాలని తన అనలేదు అతని మాటలు నిశ్చితంగా ఆమె దొంగతనాన్ని పట్టినట్టుగా ఉన్నాయి తప్ప ఏమాత్రం నదురూ బెదురూ లేదు క్షణం క్రితం రవి ఫ్రెండ్ని ఎవరినైనా రాని ఇల్లుడిపిస్తాను గ్లాసులు కడిగిస్తాను అని రంకిలు వేసిన సుచరితకి అతని ముఖంలో కనిపించే గాంభీర్యం ఏమిటో కానీ ఆ మాటలే నాలుగు మీదకి రావడం లేదు నిరుత్తురాలిలా చూస్తుంది తనని చూసి అతను భయపడాల్సింది తనే తడబడిపోతుంది అతని చూపుల్లో కనిపిస్తున్న స్థిర చిత్తం అలాంటిది అతని కళ్ళకి ఎదురుగా గోడకి మరకలు కనిపించాయి వాటిని చూపిస్తూ అన్నాడు చూడండి ఆ సుధాకరున్నాడే అతను తలనిండా ముఖం మీదకి కాలువలు కట్టేంత నూనె రాసుకుని వస్తాడు అదేమంటే మా శ్రీలక్ష్మి నాకు బట్టతల అయిపోతుందని నూనె స్వయంగా తనే నా తలకి రాస్తుంది అంటాడు అతను చేసినవి అనూనె మరకులు నిలబడినప్పుడు గోడకి తల ఆనించడం కూడా అతని దురలవాటే చూడండి నా తలకి అసలు ఎక్కువ నూనె ఉండదు అతను ఎడమ చేతి వేళ్ళు అలవోకగా జుట్టులోకి పోనిచ్చి చూపించాడు సుచరిత వింటుంది అతన్ని తనేమి అనలేకపోతుంది ఇదేం చిత్రం మీ ముఖానికి ఇంకంటిందండి అద్దంలో చూసుకోండి కుడిపక్క మీకు మేసం వచ్చినట్టుగా ఉంది అన్నాడు అతనికి కొన్ని నిజాలు సూటిగా నిర్మోహమాటంగా నిజాయితీగా చెప్పే అలవాటులా ఉంది ఏమిటి సుచరిత ఆ మాట వినగానే గిరుక్కును వెనక్కి తిరిగి రివ్వున లోపలికి సంధించి విడిచిన బాణంలా దూసుకుపోయింది ఎవరది హేమంత్ లోపల నుండి రాజమ్మగారు కేకపెట్టింది అవునండి నేనే అన్నాడతను రా ఇలా రా పర్వాలేదులేండి ఇక్కడ కూర్చుంటాను అదేంటయ్యా పరాయి వాళ్ళ మాట్లాడతావేంటి లోపలికి రా కూర్చో నీకోసం మా రవి కలవరించిపోతున్నాడు పొదుటి నుండి ఎదురు చూశాడు ఇలా రా అంది అతను మొహమాటంతో తప్పనిసరిగా కాదు అనలేక వచ్చినట్టుగా వచ్చాడు కూర్చో అందావిడ హేమంత్ కూర్చోలేదు నిలబడే నమ్రతగా అడిగాడు మీ ఒంట్లో ఎలా ఉందండి నువ్వు తెచ్చిచ్చావే ఆ దగ్గు ముందు అది వేసుకున్న తర్వాత బాగానే ఉందయ్యా నాలుగు రోజుల నుంచి హాయిగా నిద్రపోతున్నాను అయిపోతే చెప్పండి మళ్ళీ తెచ్చిస్తాను లోపల అద్దంలో సుచరిత ముఖం తెరిపారా చూసుకుంటుంది నిజమే కుడిపక్క రాజుగారి మీసంలో అంటింది ఇంక్ అది చూస్తుంటే తనకే పక్కును నవ్వొస్తోంది అతను కాస్తైనా పర్వాలేదు అత్తయ్య మాట్లాడే మాటలు వినిపిస్తున్నాయి సుధాకర్ కనిపించడం లేదేమిటి అడుగుతోంది ఆవిడ వాళ్ళ మామయ్య పొలం డబ్బు తీసుకురమ్మనమని నర్సాపురం పంపాడు ఇంతకీ పెళ్ళి ఎప్పుడట ఆగస్టులో అంటున్నాడు అలాగా శ్రీలక్ష్మి కూడా మంచి పిల్లే కాకపోతే వాళ్ళ మామయ్య బుచ్చిరామయ్యే కాస్త పిసినారి మనిషి ఒక్క కూతురేగా బాగానే చూస్తాడేమోలే నేను వెళ్తానండి వాన తగ్గింది రవి తను వచ్చే వరకు నిన్ను ఉండమని అన్నాడు కూర్చోనాయన కాఫీ తాగుతావా అమ్మాయి సుచరిత పిలిచింది ఆవిడ అబ్బాయి వద్దండి నేను వెళ్తున్నాను అతను మరో మాటకి అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు గంట తరువాత సుచరిత టేబుల్ దగ్గర కూర్చుని స్నేహితురాలకి ఉత్తరం రాసుకుంటోంది రవి తడిసి ముద్దై నీళ్లు కారుకుంటూ వచ్చాడు ఇంట్లోకి అడుగు పెడుతూనే హేమంత్ వచ్చాడా అని అడిగాడు ఆ వచ్చాడు వెళ్ళాడు రెండూ జరిగాయి అంది రాజమ్మగారు అదేమిటి కూర్చోమని చెప్పి వెళ్ళాను కదా చెప్పలేదా తల తుడుచుకుంటూ అడిగాడు ఎలా కూర్చుంటాడు ఇంట్లో కాలు పెట్టాడో లేదో నీ చెల్లెలు దండకం చదవడం ప్రారంభించింది ఇల్లంతా నీ స్నేహితుల మూలంగా పాడైపోతుందట వాళ్ళు ఏసారి వస్తే వాళ్ళ చేత ఇల్లు ఉడిపిస్తుందట గ్లాసులు కడిగిస్తుందట ఏమిటి హేమంత్ని అంత మాట అందా సుచి ఇది నిజమేనా తల తుడుచుకుంటున్నవాడల్లా ఆగి గట్టిగా పిలిచాడు సుచరిత ఉత్తరం రాస్తూనే నాకేం తెలుసన్నయ్య అసలు అతను అక్కడ కూర్చున్నాడని కూడా నేను తెలి నాకు తెలీదు ఆ పెద్ద మనిషికి ఇంట్లోకి వచ్చేటప్పుడు అడిగి రావద్దు అన్నయ్య నేను చెప్తున్నాను నీ ఫ్రెండ్స్కి ఇంతవరకు సుచి శుభ్రం లేదన్నాను ఇప్పుడు తెలుస్తోంది సభ్యత సంస్కారం కూడా లేవు నోర్మి హేమంత్ ఎవరో తెలుసా ఎవరైతే ఏమిటి బుద్ధి లేకుండా మాట్లాడకు ఈ మధ్య వాగుడు బాగా ఎక్కువైంది నీకు సుచరిత రాస్తున్నదల్లా ఆపి గయ్యం లేచింది నీకు ఈ మధ్య అసలు మతిపోతుంది నేను వచ్చినప్పటి నుండి చచ్చి చెడి ఇల్లంతా శుభ్రం చేసి అద్దంలో పెట్టి నీకు ఇష్టం కదా అని తెల్లవారుజామునే లేచి సగ్గుబియ్యం ఉడకపెట్టి ఒడియాలు చేసి పెడితే నన్నే తిడుతున్నావా ప నేను అసలు నీతో మాట్లాడను మరేణు అల్లూరు రమ్మని ఎంత బతిమాలింది అయినా నాకే బుద్ధి లేని దానిలా సెలవుల్లో నీ దగ్గరే ఉండాలని వచ్చాను నాకు బాగా శాస్తి జరిగింది నువ్వు ఎవరినో వెనకేసుకొచ్చి నాతో పోట్లాడుతున్నావు నా సంగతి శ్రమ నీకు నేను ఇప్పుడే విశాఖపట్నం వెళ్ళిపోతాను సుచరిత కాళ్ళు బాదుకుంటూ వెళ్ళి గబగబా బట్టలు తీసి పెట్టిలో పడేయసాగింది ఎందుకురా దాన్ని అంటావు పాపం వచ్చినప్పటి నుంచి చాకరీ చేస్తూనే ఉంది అంది రాజమ్మగారు రవికి ఆవేశపు పొంగు నీళ్లు చెల్లినట్టు తగ్గిపోయింది చప్పున చెల్లెల దగ్గరికి వచ్చాడు సుచరిత పడేస్తున్న బట్టలు పెట్టిలో నుండి లాగేస్తూ సారీ తల్లి సారీ అంటున్నానుగా నాది పొరపాటే అతను ప్రసన్న దృక్కులతో ఇల్లంతా కలిగి చూశాడు నువ్వు వచ్చిన తర్వాత ఏమిటా ఇల్లు ఇలా కళకళ్లాడిపోతుంది అనుకున్నాను అరే రే ఎంత బాగా సర్దావు అంటూ మెచ్చుకున్నాడు నా జన్మలో ఇంకెప్పుడు సర్దనగాక సర్దను నీ ఫ్రెండ్స్ అందరికీ ఇంట్లో కాపురం పెట్టించుకో ముక్కు చీదుతూ అంది మా తల్లివిగా కోపం తెచ్చుకోకమ్మా నిజమే సుమా విడిచిన బట్టలు తలుపుల మీద నుండి కుర్చీల మీద నుంచి మాయమయ్యాయి ఇల్లంతా నీట్గా ఉంది చిత్తు కాగితాలే కనిపించటం లేదు చూడు సుచి నా స్నేహితులు నువ్వు లేనప్పుడు ఇల్లు పాడు చేసే మాట నిజమే ఆ సుధాకరున్నాడే వాడిని నువ్వు ఇల్లు ఓడమన్నా గ్లాసులు కడగమన్నా ఏమీ అనుకోడు కానీ హేమంతున్నాడే అతను అసలు ఎవరింటికి రాడు ఎంత అభిమానమో చెప్పలేను ఎంత మంచివాడో అంత కోపిష్టి అతనికి కోపం వస్తే మనలా అతను కేకలు వేయుడు రాయిలా బిగుసుకుపోతాడు ఇక మాట పలుకు ఉండదు రవి పెట్టి మూసి సుచరిత భుజాల చుట్టూ చేయి వేసి బలవంతంగా యువతల గదిలోకి తీసుకొస్తూ నీ గురించి నేనంత ఘనంగా చెప్పుకున్నానో తెలుసా మా సుచరిత ఎంత గొప్పది అంత గొప్పది అన్నాను ఒకరిని గౌరవించడంలో మర్యాద ఇచ్చి పుచ్చుకోవడంలో సుచి తర్వాతనే అన్నాను నువ్వేమో ఇలా దులిపి పారేశావు నా పరువు కాస్తా పోయింది రవి సుచరితను కుర్చీలో కూర్చోబెడుతూ అన్నాడు నువ్వు పరీక్షల హడావిడిలో ఉన్నావని చెప్పలేదు నేను హేమంత్ సుధాకర్ ముగ్గురం కలిసి ఏదైనా వ్యాపారం చేయాలి అనుకుంటున్నాం అతను బాగా డబ్బున్నవాడు సుచరిత ఇది వినగానే మూతి సున్నాలా చుట్టి డబ్బున్న మనిషి అంటున్నావు అలా నన్న మరి అలా ఉన్నాడే తినడానికి తిండి లేక ఒంటిపూట భోజనం చేసే మనిషిలా మరేనా ఇంట్లో చూడు అందరూ ఎంత బొద్దుగా ఉంటారో తల్లి అందరినీ ఏడిపించినట్లుగా నీ నోటి తొందరతో అతన్ని మాత్రం ఏమీ అనొద్దు మంచిదనివిగా నా మిగతా స్నేహితులందరికీ నీ నోటి దురస్థనం గురించి తెలుసు నీ మంచితనము వాళ్ళకి ఎరుకే ఇతనికి తెలీదు కొత్తవాడు నాకే తెలియని ఇతను స్నేహితుడు అంటున్నావు ఆకాశంలో నుంచి ఎప్పుడు పడ్డాడు నీ స్నేహితులంతా నాకు తెలిసిన వారేగా మేమిద్దరూ ఇంజనీరింగ్ కాలేజీలో కలిసి చదివాం అతను ఎవరితోనూ మాట్లాడే రకం కాదు అదేం జబ్బు అదిగో అనొద్దన్నానా ఒకసారి అతను లైబ్రరీలో తన ఖరీదైన పెన్ మర్చిపోయి వెళ్ళిపోయాడు నేను దాన్ని తీసి దాచి మర్నాడు అతను కాలేజీకి రాగానే ఇచ్చాను తర్వాత ఒకసారి మార్కెట్ దగ్గర అతని కార్ ఆగిపోతే నేను తోశాను మర్నాడు కాలేజీలో నేను కనిపించగానే అతను విష్ చేశాడు నేను చేశాను తర్వాత నేనే విష్ చేసేవాణ్ణి ఒకసారి లిఫ్ట్ ఇచ్చాడు నాకు అలా మా ఇద్దరిది ముఖపరిచయం మాత్రమే అంతకు మించి పెరగలేదు రెండు నెలల క్రితం నేను సుధాకర్ ఒకసారి హోటల్కి వెళ్ళాం అతను అక్కడున్నాడు టేబుల్స్ ఖాళీ లేకపోవడంతో మేము తప్పనిసరిగా అతని టేబుల్ దగ్గర కూర్చోవలసి వచ్చింది అతని మమ్మల్ని ఆహ్వానించాడు కాఫీ ఆర్డర్ ఇచ్చాం సర్వర్ తెచ్చే లోపల కుశల ప్రశ్నలు చాలా మామూలుగా సంభాషణ మొదలైంది ఏం చేస్తున్నారు అని అడిగాడు ఉద్యోగం దొరకలేదని ఏదైనా స్వంతంగా పెట్టాలని అనుకుంటున్నామని చెప్పాం అతను కూడా అదే ప్రయత్నంలో ఉన్నాడు మా మధ్య ఆ విషయంలో సంభాషణ జరిగింది బేరర్ కాఫీ తెచ్చాడు మా బిల్ మేము వద్దంటున్నా వినకుండా అతనే పే చేశాడు మాకతను లిఫ్ట్ ఇచ్చాడు దోవలో మళ్ళీ వ్యాపారం గురించే సంభాషణ ప్రారంభమైంది మా ఇద్దరిని మా ఇంటి దగ్గర దించి వెళ్ళాడు తర్వాత అనుకోకుండా ఒకసారి సినిమా థియేటర్లో కలుసుకున్నాం ఈసారి టికెట్ అతనికి నేనే తీసుకున్నాను ముగ్గురం కలిసి సినిమా చూసాం అతను మాకు తక్కువ పెట్టుబడితో ఒకటి రెండు వ్యాపారాల గురించి సూచించాడు మర్నాడు అతన్ని మాతో కలిసి లంచ్ తినమని నేను సుధాకర్ అడిగాం అతను వచ్చాడు కానీ లంచ్ బిల్లు తనే ఇచ్చాడు ఆ రోజు నుంచి ముగ్గురం వారానికి ఒకటి రెండు సార్లు తప్పనిసరిగా కలుస్తున్నాం ప్రస్తుతం ఆ మాటలే జరుగుతున్నాయి ఏమిటో అనుకున్నాను కాలేజ్లో ఎవరితోనూ మాట్లాడకుండా ముభావంగా ఉంటే గర్విష్టి అనుకున్నాను కాదు చాలా మంచివాడు పరిచయం అయిన తర్వాత అర్థమైంది వారికి సహాయం చేసే మనస్తత్వం స్నేహానికి గౌరవానికి ప్రాణం ఇస్తాడు హేమంత్ అండ్ దొరికిన తర్వాత నాకు సుధాకర్కి చాలా ధైర్యం వచ్చింది పని నేను సుధాకర్ చేయించేట్టు పర్మిట్ తీసుకురావడం పెట్టుబడి గురించి ఆలోచించడం అతని బాధ్యత మాకు ఇంత సాయం చేస్తున్నాడు కాబట్టి హేమంత్కి మా వ్యాపారంలో పావు వంతు వాటా ఇస్తామని అన్నాను అతను తిరస్కరించాడు మేము ఉద్యోగాలు రాక ఏం చేయాలో తెలియక ఆర్థికంగా చిక్కుల్లో ఉన్నామని నిస్పృహతో ఉన్నాము అని గ్రహించి తనకి చేతనైన సాయం చేయడానికి ముందుకొచ్చాడు అతనికి అలాంటి సాయాలు చేయడం అలవాటేనని మాకు అతనితో పరిచయం పెరిగే కొద్దీ అర్థమైంది ఇప్పుడు చెప్పు హేమంత్తో నువ్వు గౌరవంగా ప్రవర్తించాలా అవసరం లేదా సుచరిత బొంగమూతి పెట్టింది నాకేం తెలుసు మరి ఎవరు అనుకున్నాను ఈసారి అతను వస్తే నేను బాగా మాట్లాడతానులే అంది ఈసారి అతను వస్తాడా అని రవి సంశయంగా అన్నాడు ఇంతలో రవి అని కేక వినిపించింది రవి తిరిగి చూశాడు పొట్టిగా బొద్దుగా ఉన్న వంకీల జుట్టు క్రాఫ్ట్తో ఉన్న ఒక అతను లోపలికొచ్చాడు రవి అతన్ని చూడగానే ఎదురెళ్ళాడు సుధా ఇదేమిట్రా నువ్వు నర్సాపురం వెళ్ళామని మీ మావయ్య అన్నాడే లేదురా బాబు మామూలు ఆర్టీసీ బస్సులోనే వెళ్ళమని మా మావయ్య డీలక్స్ బస్సులో వెళ్తాను అని నేను డబ్బు దండగా అని ఆయన మనిషికి సుఖం కోసమే డబ్బు అని నేను తర్కం వచ్చి ప్రయాణం వాయిదా పడింది మావయ్య ఇంత దుబారా మనిషివి నీకు నా కూతురుని ఇవ్వను అన్నాడు ఏ ఒక మానయ్యి అన్నాను శ్రీలక్ష్మి ఏడుస్తూ కూర్చుంది ఆ గొడవల్లో రెండు రోజుల నుంచి ఇంట్లోంచి బయటకు రాలేకపోయాను హాయ్ తల్లి ఎప్పుడొచ్చింది సుధాకర్ కుర్చీలో కూర్చుని కాళ్ళు టీపై మీద పెట్టాడు ఒరై ఆ కాళ్ళు తీరా కసిరాడు రవి ఆ తలకి ఎందుకు రాంతనూనే రవి మళ్ళీ అన్నాడు సుధా వెనక్కి అనుకుంటే దిండు కూడా నూనె మరక అవుతుంటే అతని తల నిండా నూనె పూసినట్టుగా ఉంది ఏమిటోరా శ్రీలక్ష్మి చెప్పినా వినదు నా తల బట్టతల అయిపోతుందని తనకు భయం మీ నాన్న సణుగుడికి నా జుట్టు రాలిపోతుంది మీ నాన్న నోటికి తాళం వేయి అంటా నేను సుచి పరీక్షలు ఎలా రాసావు తల్లి బాగానే రాశాను సుధా మీర్రే గారు ఏమంటున్నారు మీ మొహం సుధాకర్ ఎలా ఉన్నాడో అని అడుగుతుంది ఈ రోజునే ఉత్తరం రాసింది కూడా అంది రాసింది రాస్తుందిలే నా పేరెత్తి తర్వాత రవి ఎలా ఉన్నాడు అంటుంది అసలు అడగదలుచుకున్న దానికి నేను నాంది వచ్చిన అనమాట చ నన్నెందుకు అడుగుతుందిరా అన్నాడు రవి మొహమాటంగా నిన్నే అడుగుతుంది ఒరే రవి మనం గుంటూరు నుంచి అమరావతి వెళ్తుంటే బస్సులో గాలి కావాలి అని నీ పక్క సీట్లో కూర్చోలేదు చాలే నోర్మయ్ కసిరాడు రవి సరే నువ్వు ఇలా అన్నావని రేకి ఉత్తరం రాస్తానులే నీకు తను అప్పుడే అనుమానపు పక్షి అని పేరు పెట్టేసింది ఏమిటి నాకా నన్ను అంత మాట అందా సుధాకర్ గుండెలు బాదుకున్నాడు నేనేం చేశానని అమరావతి వెళ్ళినప్పుడు నీళ్ళలో నుంచి వస్తుంటే తను రాయి తగిలి తూలిపడుతుంటే అన్నయ్య చెయ్యి ఆసరగా ఇచ్చి నిలిపెట్టా నువ్వు అప్పటి నుంచి వాళ్ళిద్దరిని అనుమానంగా చూసావట అవును నాకు అనుమానం వేసింది అది నా తప్ప మనం కాఫీలు తాగుతుంటే మొదటి కప్పు వాడికిచ్చింది నడుస్తూ మాట్లాడుతుంటే ఒక్క పోస్తుంది అని నేనంటే లేదని మీ అన్నయ్య అంటే అవును లేదు అని వాడిని సైడ్ చేసింది బస్సులో వాడి పక్కనే కూర్చుంది చాలే నోర్మీరా చూసావా వీడు కూడా మీరేని ఎలా వెనక వేసుకొస్తున్నాడో ఇంతకీ మీ అన్నయ్యకి ఏం పేరు పెట్టిందమ్మహా తల్లి మా అన్నయ్యకా మా అన్నయ్యని రవితేజం అంటుంది అంటే రవితేజంలో అన్నయ్య ముఖం కళగా ఉంటుందట రవి ముఖం ఎర్రబడింది శుచి ఊరుకోమ్మా అన్నాడు రవి అన్నయ్య నేనేం అబద్ధం చెప్పలేదు కావాలంటే నీకు చూపిస్తాను సుచరిత కూర్చున్నదల్లా లేచి పరిగెత్తికెళ్ళి ఉత్తరం తెచ్చింది మొన్న ఉదయం అంటే నాకంటే ఒకరోజు ముందే వెళ్ళింది తను ఉత్తరం రాసేసింది నీవు చేరేసరికి నా ఉత్తరం నీకు అందుతుంది అంది టంచన్గా ఈరోజు వచ్చింది చూడు సుచరిత కవర్ వెతికి మీ ఆర్టీ అంటే రవితేజ ఎలా ఉన్నారు అడిగానని చెప్పు మీ ఏపీ అంటే పక్షి బాగున్నారా అతని వివాహం ఎప్పుడు వారి కాబోయే శ్రీమతి గారు శ్రీలక్ష్మి గారిని వారికి కాబోయే భర్త గారికి జుట్టుకి కాస్త నూనె తక్కువ రాయమని నేనన్నానని చెప్పు లేకపోతే సుధాకర్ జీబీ అంటే జిడ్డు భర్త అయిపోతాడని చెప్పు సుచరిత తలెత్తి చూసి సుధాకర్ మోహన్ చూడగానే పకపకా నవ్వింది సుధాకర్ చేదు తిన్నట్టు చూస్తూ అమ్మో మీరేకి ఎంత పక్షపాతం మీ అన్నయ్యకి రవితేజ అని ఒక కిరీటం పెట్టినట్టు బిరుదా నాకేమో ఏపీ అనుమానం పక్షి అనే పిచ్చి బిరుదు దానమా ఈసారి ఆ అమ్మాయి కనిపించినవి చెప్తా అన్నాడు అతని ముఖంలో ఉడుకు స్పష్టంగా కనిపిస్తోంది ఎవర్రా వచ్చింది కేకపెట్టింది రాజమ్మగారు నేనే అత్తయ్య ఏమిటా ఇంతవరకు నువ్వు కేకపెట్టలేదు అనుకుంటున్నాను అన్నాడు సుధాకర్ లేచి వెళ్ళి పరామర్శగా చూస్తూ ఒంట్లో ఎలా ఉంది కాస్త కునుకు పట్టిందిలే నువ్వు ఊరు నుంచి ఎప్పుడొచ్చావు అందావిడ ఊరు వెళ్ళలేదులే సుధాకర్ ఆవిడ మంచం వెనుకున్న అల్మరాలో బిస్కెట్ ప్యాకెట్ తీసి తింటూ వచ్చి కూర్చున్నాడు వెళ్ళలేదా ఎందుకని ఏముంది మళ్ళీ మీ మావయ్యతో పోట్లాటా అంతేగా మరి ఇంట్లోంచి వచ్చేసావా ఎక్కడుంటున్నావు ఎక్కడో నన్ను వాళ్ళు ఉండనిస్తారా మళ్ళీ ఏ ఆడపిల్ల తండ్రి నన్ను చీర తీస్తాడేమో అని భయంగా సాయంత్రమే మా అత్తయ్య శ్రీలక్ష్మితో వచ్చి తీసుకుపోయారు ఇంటికి పాపం చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి చదువు చెప్పించాడు కదా చెప్పించాడు వారాలు చెప్పుకున్నట్లుగా సగం రోజులు మీ ఇంట్లో తిని మిగతా సగంలో తొంభై శాతం పస్తులు ఉండేవాడిని బట్టలు పుస్తకాలు రవివే పేరు మాత్రం ఆయన చదివించినట్లు ఊరంతా టాం టామ్ ఏవైనా శ్రీలక్ష్మికి నువ్వంటే ఇష్టం కదయ్యా అదే నా చావుకొచ్చింది తను కళ్ళంబడి నీళ్లు పెడితే నేను చూడలేను సుధాకర్ ముందు గదిలోకి వచ్చాడు రవి హేమంత్ వచ్చాడా వచ్చాడు నేను ఇంట్లో లేను మళ్ళీ వస్తానని వెళ్ళాట ఈ వ్యాపారం ఏమిటో తేల్తే నేను ఇంట్లోంచి వచ్చేస్తాను సుచరిత లోపలికెళ్ళింది రవి జరిగింది చెప్పాడు సుచరిత హేమంత్ ఎవరో తెలియక అలా అనేసింది అన్నాడు అర్రే నొచ్చుకున్నాడు సుధాకర్ హేమంత్కి నేను ఫోన్ చేసి చెప్తాలే అంటూ ధైర్యం చెప్పాడు నాలుగు రోజులు గడిచాయి రవి భయపడినట్లే అయింది హేమంత్ రాలేదు ఫోన్ చేస్తే బిజీగా ఉన్నానని చెప్పించాడు మరోసారి చేస్తే అర్జెంటుగా పని మీద వెళ్తున్నానే అన్నాడు ఇంటికి రమ్మనమని మెసేజ్ ఇచ్చాడు రవి ఎదురు చూస్తూ కూర్చున్నాడు హేమంత్ రానేలేదు ఫోన్ చేస్తే బిజీగా ఉన్నారని ఒకటే మాట అతని వరుస చూస్తే మొహం తప్పిస్తున్నాడా అనిపిస్తుంది రవికి నీరసం నిరుత్సాహం వచ్చేశాయి భోజనాల దగ్గర చెల్లెల్ని ఏడిపిస్తూ తమాషా చేస్తూ కొసరి కొసరి వడ్డించి బలవంతంగా తినిపిస్తూ తనకి వడ్డించమని అడిగి వేయించుకుంటూ గలాభా చేసే రవి మౌనంగా అన్నం కెలికినట్టుగా తిని వెళ్ళిపోతున్నాడు అతనికి ఎంతో ఇష్టం అని చేసిన క్యారెట్ పాయసం వైపు అతను కన్నెత్తి కూడా చూడలేదు సుచరిత కూడా కంచంలో నీళ్లు పోసేసి లేచింది ఆ పూట సుధాకర్ వచ్చేసరికి రవి మంచం మీద బోర్లా పడుకునున్నాడు లేండి లేండి సినిమాకి టైం అయిపోతుంది అన్నాడు సినిమా లేదు గిన్నమా లేదు అన్నాడు రవి ఏంట్రా ఇది నీ వరస చూస్తుంటే నాకే నీరసం వచ్చేస్తుంది అన్నాడు సుధాకర్ నువ్వైనా మందలించినా అయినా ఇంట్లో ఎవ్వరికీ తిండి తిప్పలు లేవు సెలవులుగా పిల్ల వచ్చిందనే సంతోషమే లేదు అంది రాజమ్మగారు సుచరిత కళ్ళనీరు తుడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది సుధాకర్ మంచం మీద కూర్చుని రవి భుజం మీద చేయి వేశాడు నీకేమైనా పిచ్చా అతను రాకపోతే మాట్లాడకపోతే భూమి ఆకాశం తలకిందలైపోతుందా ఏమిటి మనమే ఏదో మార్గం వెతుక్కుందాం అసలు ఈ డబ్బున్న వాళ్ళు ఇంతే ఏదో మూడ్స్ బోర్లో పడుకున్న రవి ఒక్కసారిగా వీడు తల తిప్పి తీక్షణంగా చూస్తూ షటప్ ఒకళ్ళని నాడిపోసుకోవడానికి సిగ్గుండాలి ఒక మంచి ఫ్రెండ్ దొరికినప్పుడు అతన్ని నిలబెట్టుకునేందుకు మనం సిగ్గుపడాలి అని కసిరాడు అది కాదురా రవి నేననేది సుధాకర్ అతని తీవ్రతకి వెనక్కి తగ్గుతూ అన్నాడు సుధా నన్ను విసిగించగు అవతలకెళ్ళు మళ్ళా దిండులో ముఖం దాచుకుంటూ అన్నాడు సుధాకర్ లేచి గదిలో పుస్తకం తిరిగేస్తున్న సుచరిత దగ్గరకు వచ్చాడు అతను వేసుకునే డ్రెస్ రోజుకో రకంగా ఉంటుంది ఓ రోజు బిగుతుగా ఉండే జీన్సు బనీను వేసుకుంటాడు మరో రోజు గళ్ళ షర్టు ప్యాంటు వేసుకుంటాడు ఈ రోజు బొమ్మలోని షర్టు వేసుకున్నాడు సుచరిత మౌనంగా అతని షర్టును చూస్తుంటే అతను కూడా తన షర్టును చూస్తూ ఈ షర్ట్లో నేను బఫూన్లో ఉన్నానేమో కదూ ఏం చేయను మా శ్రీలక్ష్మి తెచ్చింది కాదంటే కళ్ళంబడి నీళ్లు పెట్టుకుంటుంది నాకు తెలుసు నేను వస్తుంటే అందరూ నీలాగానే చూస్తున్నారు అన్నాడు కూర్చుంటూ నేను మీ షర్ట్ని గమనించడం లేదు అన్నయ్య గురించే ఆలోచిస్తున్నాను అంది సుచరిత రవి ప్రతీదీ సీరియస్గా తీసుకుంటాడు అది నాకు నచ్చదు అన్నాడు సుధాకర్ అలా అనుకు సుధా అన్నయ్య మీరు పెట్టబోయే ఆ వ్యాపారం మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు ఆ హేమంత్ తనకి కొండంత అండని భావించాడు పాపిష్టి దాన్ని నేనే చెడగొట్టాను అసలు నేను అతన్ని ప్రత్యేకంగా అనలేదు నిన్ను గిరిని శేషుని దృష్టిలో పెట్టుకుని అన్నాను అంది చిదుతూ మళ్ళీ అంతలోనే కళ్ళనీళ్ళు నిగ్రహించుకుని రోషంగా తలెత్తి ఒకవేళ నేను ఏదో అన్నానే అనుకో అతను ఎదురు తిరిగి నన్ను అనొచ్చుగా ఎందుకంత సీరియస్గా తీసుకోవాలి చెప్పు అంది హేమంత్ లాంటి వాళ్లతో అదే పెద్ద చిక్కు వాళ్ళు ఎవరిని ఏమి అనరు ఎదుటివారంటే పడరు అనడం అనిపించుకోవడం కూడా ఒక కళే దానికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి అది అతనికి శూన్యంలో ఉంది అయినా నువ్వు అలా అనకుండా ఉండాల్సింది నువ్వు కూడా నన్నే అంటున్నావు కదూ సుచరిత అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయింది సుధాకర్ లేచి రవి పడుకున్న మంచం దగ్గరకు వచ్చాడు రవి నేను ఒకసారి వెళ్ళి మళ్ళీ ఫోన్ రానా సుధా నువ్వు నోరు మూస్తావా లేదా అరిచాడు రవి అరే నాయనా ఇప్పుడంత కాని మాట ఏమన్నాను ఆశ్చర్యంగా అని అంతలోనే నవ్వేస్తూ నేను నోరు మూయనుగా ఒక మూయను సుచి తినడానికి పెట్టే వరకు మాట్లాడుతూనే ఉంటాను సుచరిత వంట ఇంట్లోంచి కజ్జికాయల ప్లేట్లో తెచ్చి పెట్టింది ఇవిగో తీను అంది వద్దు ఇలా ఏది తినకుండా ఉంటావు నిష్ఠూరంగా అడిగింది నా తలనొప్పి తగ్గే వరకు అన్నాడు రవి గోడవైపు తిరిగి పడుకుంటూ నీ తలనొప్పి హేమంత్ వస్తే గానీ తగ్గదు ఏమిట్రా ఆడపిల్లలా కలవరిస్తున్నావు అన్నాడు సుధాకర్ అతను రాడయ్యా సుధాకర్ నేనప్పుడే చెప్పాను అయినా సుచరితకి ఈ మధ్య నోరు జాస్తి అయ్యిందిలే అంది రాజమ్మగారి గదిలో నుంచి అత్తయ్యా ఆ మాట ఇప్పటికీ లక్షసార్లు అన్నావు ఇంకెన్నిసార్లు అంటావు నాది బుద్ధి తక్కువే ఒప్పుకున్నానుగా అరిచింది సుచరిత మీరు గొడవ పడకండి నేను ఒకసారి వెళ్ళి వస్తాడో రాడో ఫోన్ చేసి తెలుసుకుని వస్తాను అన్నాడు సుధాకర్ వెళుతూ చిత్రంగా రవి వాదించలేదు మౌనంగా ఊరుకున్నాడు సుచరిత లోపల వంటింట్లో సర్దుతోంది చేతులు కడిగిన గ్లాసులని గిన్నెలని బోర్లిస్తున్నాయే గాని కళ్ళు మాత్రం సుధాకర్ రాకు కోసం వాకిల వైపు ఆదురుతగా చూస్తున్నాయి సుధాకర్ వచ్చాడు అతను ఎత్తుమడమల బూట్లు వేసుకుని కాస్త హైరానాగా చప్పుడు చేస్తూ నడుస్తూ వచ్చాడు వాటిని గుమ్మం పక్కన వదిలేస్తూ ఫోన్ చేశాను రవి అన్నాడు ఏమన్నాడ్రా నాయనా వస్తానని అన్నాడా గదిలో నుంచి రాజమ్మగారు అడిగింది గోడవైపు తిరిగి పడుకున్న రవి ఇటు తిరిగాడు సుచిత వంటింట్లోంచి వచ్చేసింది రవి సుచరిత రవి సుచరిత సుధాకర్ చెప్పబోయే సమాధానం కోసం వేచి చూస్తున్నారు సుధాకర్ అక్కడ పళ్ళెంలో పెట్టి ఉంచిన సున్నుండల్ని తీసుకు తింటూ అతనే ఫోన్ తీశాడు బిజీగా ఉన్నాను అని ఫోన్ పెట్టేశాడు నేను చెప్పింది వినలేదు ఆగలేదు కూర్చుని తింటూ చెప్పాడు సుచరిత ఒక క్షణం అలాగే నిలబడిపోయింది రవి మళ్ళీ గోడవైపు తిరిగి పడుకున్నాడు సుచరిత గుండెల్లోంచి వచ్చే బాధని ఆపుకుంటున్నట్టుగా దీర్ఘంగా గాలి పీల్చి వదిలింది హేమంతికి రానట్టే అంటావా అంది రాజమ్మగారు రాడు వచ్చే లక్షణాలు ఏం కనిపించడం లేదు నాకు అన్నాడు సుధాకర్ వస్తాడు అంది సుచరిత రాడు గట్టిగా అన్నాడు సుధాకర్ వస్తాడు అంది గట్టిగా ఎంత పందెం వంద రూపాయలు బెట్ అన్నాడు సుధాకర్ సుచరిత నమ్మకంగా వస్తాడు అని అన్నదే కానీ అసలు ఆ మాటలు తన నోట్లో ఉంచి ఏ ధైర్యంతో వచ్చాయో తనకే అర్థం కాలేదు ఇంట్లో ఇలా కరడుగట్టిన కాఠిన్యం లాంటి మౌనం అశాంతి సుచరిత భరించలేకపోతుంది ఇంటిలో నవ్వులు కేకలు లేకుండా ఉండడం ఇదే ప్రథమం మిగిలిన కథ తర్వాయి భాగంలో విందాం మన ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్ యూ